हेलो फ्रेंड्स, वेलकम टू कीर्तना व्लॉग्स। अंदर ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఏంటి అన్ని పూల మొక్కలే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది సోంపేటలోనే ఒక షాప్ అన్నమాట, పూల మొక్కలు అమ్మే షాప్ కు వచ్చాము నేను మా ఆడపడుచు కూడా పూల మొక్కలు కొందామని। చూస్తున్నారు కదా చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయండి। ఇది సోంపేటలోని ఒక చర్చ్ ఉంటుంది, చర్చ్ వీధి అంటారు, చర్చ్ వీధి పక్కనే అన్నమాట ఈ పూల మొక్కల షాప్ ఉంటుంది, అక్కడ మీరు కొనుక్కోవచ్చు। ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనుక ఇప్పటివరకు గనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చాలా రకాల మొక్కలు కనిపిస్తున్నాయి, షోకేస్ మొక్కలు, మందారం మొక్కలు, అలాగే మావిడి మొక్కలు, జామ మొక్కలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ। ఈ సోంపేట పరిసరాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు, ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే కాదండి, నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయని నేను చూడడం ఇదే ఫస్ట్ అన్నమాట। ఇంతకుముందు నేను కూడా వెళ్ళలేదు, చాలాసార్లు సోంపేట వెళ్ళాం కానీ నేను వెళ్ళలేదు, మా ఆడపడుచు పిలిచారని వెళ్ళాను। ఇది కొంతమందికి ఉపయోగపడుతుందని నేను ఒక ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట, ఇది మాత్రం అడ్వర్టైజ్మెంట్ గురించి మాత్రం అస్సలు కాదండి। చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ చిన్న మొక్కలు చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే నాటు గులాబీ మొక్కలు అన్నమాట। ఇక్కడ మనకి చాలా అతి తక్కువ ప్రైజ్లోనే పూల మొక్కలు దొరుకుతాయి, ఎటువంటి కలర్ మొక్కలు కావాలన్నా సరే ఇక్కడ మనకి దొరుకుతాయి। ఎక్కువగా చెప్పాలంటే కనుక షోకేజ్ మొక్కలు అలాగే గులాబీ మొక్కలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయండి, నేను చూశాను చాలా బాగున్నాయి। నేను మా వదిన కూడా ఒక రెండు మొక్కలు తీసుకున్నాము, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మా వదిన గారికి ఇంట్రెస్ట్ ఉంది, ఆవిడ తీసుకున్నారన్నమాట రెండు మొక్కలు। ఎక్కువ అయితే ఇక్కడ గులాబీ మొక్కలు ఉన్నాయి, ఆ చివరి చూస్తున్నారు కదా అవన్నీ షోకేజ్ మొక్కలు అన్నమాట। ఇందులోని మేము లైట్ వైట్ కలరు, అలాగే మీకు కనకాంబరం తెలుసు కదా ఫ్లవరు, ఆరెంజ్ రెడ్ అనమాట, ఆ కలర్స్లోని రెండు పువ్వుల చెట్లు మేము తీసుకున్నాము। నేను మీకు మా ఆడపడుచు ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ పువ్వుల చెట్లు ఎంత బాగా పెరిగాయో నేను మీకు చూపిస్తానండి। చూస్తున్నారు కదా, చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు నేను చేసిన ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు షేర్ చేయడం వల్ల కొంతమందికైనా సరే ఈ వీడియో ఉపయోగపడచ్చని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నేను ఈరోజు ఈ వ్లాగ్ని ముగించేస్తున్నాను, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక పక్కన బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి। మీరు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వస్తుందన్నమాట। ఓకే ఫ్రెండ్స్, బాయ్।